నమస్కారం. వెల్కమ్ టు 1 TV 6x24 హెడ్లైన్స్. ఏపీని నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చండి, అధికారులకు సీఎం జగన్ ఆదేశం. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. ఏపీలో 3 విమానాశ్రయాల ప్రైవేటీకరణ, కేంద్రం ప్రకటన. రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ గా విజయసాయిరెడ్డి నియామకం, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటన. జగన్ కంచుకోటని ఇంచు కూడా కదల్చలేరు, మంత్రి జోగి రమేష్ వెల్లడి. విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి వెల్లడి. కళ్లాలపైన బీజేపీ ప్రభుత్వం ఖయ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. భారత సైన్యం బలమైనది, ప్రభుత్వమే బలహీనమైనది, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన. దిగ్విజయ్ సింగ్ ను నియమించడం హర్షణీయం, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత, మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే హిందీలోనే వర్కౌట్ అవ్వదు, రాహుల్ కీలక వ్యాఖ్యలు. మహిళలు ప్రారంభించే స్టార్టప్లకు మద్దతు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన. దేశంలోని అంధకారాన్ని పారద్రోలేందుకే బీఆర్ఎస్ కిషాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడూని స్పష్టం. కేంద్రం క్రీడలను ప్రోత్సహిస్తోంది, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి. రాబోయే 3 నెలల్లో చైనాలో 60% మందికి కోవిడ్, అమెరికాలోని ప్రముఖ అంటు వైద్యుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ వెల్లడి. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్. చరిత్రలో తొలిసారి 1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్మహల్ కు నోటీసులు. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, మావోయిస్టు మృతి. ఏపీ అప్పుల చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్. సీఎం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి కేటీఆర్. నేను ఎవరితోనూ విభేదాలు పెట్టుకోను, మంత్రి మల్లారెడ్డి ప్రకటన. ప్రజాసేవకు రాజకీయాలు అవసరం లేదు, సినీ నటుడు విశాల్ వెల్లడి. దేశ రాజధాని ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. చెన్నైలోని తూత్తుకుడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి.